వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇది సక్సెస్ మీట్ అని చిన్న మాటతో అంటే బావదు. విజయోత్సవ విరాట్ సభ, ఇక్కడ వచ్చిన అందరికీ స్వాగతం. వేదిక మీద అందరికీ నమస్కారం. మాట్లాడవలసినంత ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్లో మాట్లాడేశాను, విడిగా ట్విట్టర్లో ఫేస్బుక్లో మాట్లాడేశాను. ఇవాళ మాట్లాడడానికి నాకు ఎక్కువగా మాటలు మిగలలేదు, గుండె నిండిపోయే సంతోషం. ఒకటే మాట, రౌతు కొద్ది గుర్రం అంటారు మన అచ్చ తెలుగులో, కెప్టెన్ కొద్ది షిప్పు. అలాగే కొడాలి శివ గారు, ఆయన డైరెక్షన్లో ఆయన విజన్ చాలా గొప్పది, ఆయన ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి, ఆయన కథలు విభిన్నంగా ఉంటాయి, ఆయన కథ చెప్పే పద్ధతి విభిన్నంగా ఉంటుంది. అసలే ఆంజనేయ స్వామి రెడ్ బుల్ తాగాడు అన్నట్టుగా అక్కడ ఉంది కొడాలి శివ గారు. దానికి తోడు ఒక సూపర్ స్టార్డమ్ తోడైతే ఆయన ఆలోచనకు వినూదనగా నిలబడి నేనున్నాను పదండి అని చెప్పి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించే ఒక స్టార్ పవర్ తోడైతే విజయం ఇలాగే ఉంటుంది. 2 రోజుల్లో 100 కోట్లు, ఈ లెక్కలు నాకు తెలియవు, బట్ 2 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ అనేది చాలా పెద్ద రికార్డ్ అని విన్నాను. ఇలాంటి రికార్డ్స్ ఇంకా ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే, అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ముందు ముందు మరిన్నో రికార్డు చూడబోతాం. అలాంటి రికార్డులు ఎన్ని వచ్చినా అది అతిశయోక్తి కాదు. ఇలాంటి ఒక మంచి సినిమాకి అంటే ఇదేనే కానీ ఒక సంకల్ప బలం ఉంటుంది, ద ఐడియా విత్ విచ్ వీ స్టార్ట్ ది ప్రోగ్రామ్, స్టార్ట్ ది ప్రాజెక్ట్. సంకల్ప స్థాయిలోనే, సంకల్పం స్థాయిలోనే ఈ ప్రాజెక్టు ఆయన కొడాలి శివ గారు చేయాలనుకున్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన ఆలోచనలో ఒక ఉదాత్తత ఉంది, ఒక నోబిలిటీ ఉంది, ఒక మంచి ఆలోచన ఉంది, ఒక ఉన్నతమైన ఆశయం ఉంది. అలాంటి ఆశయంతో మొదలుపెట్టిన సినిమా డెఫినెట్గా ఇలాంటి సక్సెస్ సాధించినట్లో అతిశయోక్తి ఏం లేదు. ఇలాంటి మంచి మంచి సినిమాలు మనం అందరం ఎంకరేజ్ చేయాలి, పని కట్టుకుని మరీ ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్గా నా మటుకు నేను ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇలాంటి ఒక సబ్జెక్ట్కి ఆయన ఆలోచన అనుగుణంగా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. నాకు చాలా సంతృప్తిని కలిగించినటువంటి సినిమా ఈ ప్రాజెక్ట్, ఇది 3 సినిమాల కన్నా విభిన్నంగా. అలాగే ఇప్పుడు మా దేవి గారు, నేను దేవి గారు కలిసి చాలా సినిమాలకు పనిచేసాం, మా కాంబినేషన్ ఇప్పుడు విభిన్నంగా ఉంటుంది. ఆయనలో ఒక రచయిత ఉన్నాడు, ఒక ఏమంటాం, ఒక సోదరుడు లాంటి మనిషి ఉన్నాడు, ఒక గొప్ప మానవతావాది ఉన్నాడు, గొప్ప హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు. అంటే నేను ఎక్కడ నాగిపోయినప్పుడు ఒక మాట సాయం అందించేవాళ్ళు, నా కష్టనష్టం అర్థం చేసుకుని మాట్లాడుకుని ఒక పద్ధతిలో వెళ్ళిపోయే ఒక మా బాండింగ్ మా ఇద్దరికి ఉంది. ఇలాంటి ఒక బాండింగ్లో శివ గారు ఉన్నారంటే, ఎందుకంటే హీ విల్ ప్రొవైడ్, హీ విల్ ఛాలెంజెస్ విత్ గ్రేట్ సిచ్యువేషన్స్. అంటే అలాంటి ఒక ప్రణామం లాంటి పాట రావాలన్నా కానీ, ఒక భరత్ అని నేను టైటిల్ సాంగ్ రావాలి అంటే హీరో చాలా లేత మనసున్నవాడు, చిన్న చిన్న పదాలతో ఉండాలి, బట్ కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చెప్పే దాంట్లో ఒక అథారిటీ ఉండాలి, ఆయన కన్విక్షన్ చాలా ప్రస్ఫుటంగా మనకు వినపడాలి. ఇలాంటివి వచ్చాడే స్వామి కూడా అలాంటి పాటే. ఈ 2 పాటలు మంచి కంటెంటు, జనాలు గొప్ప పాటలకు కీర్తించబడే పాటలు కాకుండా వసుమతి లాంటి పాటలు కూడా, నా హీరోయిన్ పేరు వసుమతి, నా క్యారెక్టరేషన్ ఇలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఇలా ఉంటుంది, ఆ సన్నివేశాలని కూలంకషంగా ఒకటి పశ్చాలు వివరించి పాట పరిధిని అంటే ఆయన మనసులో ఉన్న ఆలోచన పరిధిని మమ్మల్ని ఎప్పుడు దాటి వెళ్ళినప్పుడు మమ్మల్ని అడ్డుకట్ట వేసి మమ్మల్ని ఛానల్ ఇచ్చేసి జాగ్రత్తగా పనిచేసుకునే శివగారు ఈ కాంబినేషన్ ఉన్నారంటే డెఫినెట్గా అవుట్పుట్ ఇంతే బ్రహ్మాండంగా ఉంటుంది. పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ జనరల్ ప్రసిద్ధులైన ఆడియో ఐ మీన్ ప్రేక్షకులందరికీ, శ్రోతలందరికీ కూడా పేరు పేరున ఈ పాటలకు బ్రహ్మరథం పట్టి, ముఖ్యంగా సినిమా కన్నా ఒక 4 రోజుల ముందు వచ్చే పాటలు పేరు పేరున బ్రహ్మరథం పట్టి ఈ పాటల లిరిక్స్ గురించి మాట్లాడుకున్న అందరికీ కూడా నిజంగా ఈ లభించిన గౌరవం నాకు పర్సనల్గా లభించలేదు, మా ప్రాజెక్ట్ లభించిన గౌరవం కాదు. జనరల్గా లిరిక్స్ అని ఒక డిపార్ట్మెంట్గా అందరూ మీరందరూ ఇచ్చినటువంటి ఒక గౌరవంగా భావిస్తూ ఇదంతా, ఇది ఈ గౌరవాన్నంతా, ఈ ప్రేమనంతా వాళ్ళకి అంకితం చేస్తున్నాను. ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టులో పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి దానయ్య గారికి, మహేష్ బాబు గారికి, శివ గారికి, మా దేవి గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే కియారా గారి హస్తవాసి, కియారా గారి ఫస్ట్ టైం డెబ్యూ బ్రహ్మాండంగా ఉంది, ఆవిడకి మంచి కెరీర్ మన తెలుగులో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. శాస్త్రి గారు పాటల్లో మెరుస్తున్నారు, ఫుల్ టైం క్యారెక్టర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్న చెడిపోతుందమ్మా.